ఎండాకాలం అనంగానే నీళ్ళ తిప్పలు యాదికొచ్చినట్టే ఇంకో తిప్పల సుత ఉంటదు లో ఉత్తుత్తగానే గడ్డివాములు అంటుకొని ఊర్లకు ఊర్లే తలగబడుతుంటాయి తొవ్వెంట పోతుంటే బండ్లు కార్లు గాలిపోతుంటాయి అట్లనే అడవులలో అగ్గిబుట్టి కాలుకుంటా ఊర్ల మీద పడ్డ వార్తలు చూతా బొచ్చేట చూసినాం ఇప్పుడు చూడబోయే చూత గసంటి ముచ్చట్నే కాకుంటే మన తన కాదు తిరుపతి కొండల మీద ఎక్కడిది కాలుకుంట పోతనే ఉన్నది మంటలు ఎంతెత్తున లేస్తున్నాయో తిరుపతి శేషాచలం అడుగులల్లో అగ్గి ఉట్టి ఎకరాలకెకరాల షట్లు కాలిపోయినాయి పొగజుడు రి మొగుల్ను దాకింది నిన్నట్కెళ్లి నాలుగు ఫైర్ ఇంజన్లతోని తిప్పల పడుతున్నా మంటలు ఆర్తలేవు తగలబడుతున్నదంతా ఎంకన్న స్వామి కోసం గూడోళ్లు వెంచుతున్నా శ్రీగంధం వనమేనట పార్వేట మండపానికి దగ్గర మంటలు ఉట్టే వరకు ఆర్పుతానికి మస్తు తండ్లాడుతున్నారు ఆఫీసర్లు ఇటుకెళ్లి ఇల్లు ఆర్పుకుంటోవుడు అటుకెళ్లి అడవి కాలుకుంటూ అగ్గికి గాలి తోడైతే ఏమన్నుంటదా గంటల కమానం చెమట తీసినా రేవుకు రాలే ఎండలు దంచి కొడుతుండే వరకు ఏడగ్గిట్టిందో ఎవలన్న పుణ్యాత్ముల పనో గాని పచ్చనడివి ఆగం కాబట్టే ఇదేం తొలత లో మునుపు సుత శానమట్ల శేషాచలం కొండల మీద అగ్గి అగ్గిబుట్టింది ఎండకాలం వెళ్లేదాకా కష్టకాలమే ఉన్నది పో